పాస్తా దీని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పాస్తాను పిల్లలే కాదు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటుంటారు. పాస్తాతో రకరకాల వెరైటీలు చేస్తుంటారు. ఎలా చేసినా పాస్తా రుచి అద్భుతంగా ఉంటుంది. పాస్తాను తయారు చేయడం కూడా చాలా సులువు. అందుకే పాస్తాను అమితంగా ఇష్టపడతారు. ఇక రుచిలోనే కాదు పాస్తాతో బోలెడ అన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందొచ్చు. మరి పాస్తా వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే వారు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారు పాస్తాను డైట్ లో చేర్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే పాస్తాలో కేలరీలు మరియు కొలెస్ట్రాల్ రెండూ తక్కువగా ఉంటాయి. ఫైబరు పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఫైబరు కొంచెం తీసుకున్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో వేరే ఆహారాలు తీసుకోలేదు. ఫలితంగా బరువు తగ్గుతారు. అలాగే పాస్తాలో సోడియం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి రక్తపోటు గుండె జబ్బులు వచ్చే రిస్క్ చాలా తక్కువ. పాస్తాను తరచూ తీసుకోవడం వల్ల అందులో ఉండే యాంటాక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు కడుపు పెద్దప్రేవు కాన్సర్లు దరి చేరకుండా అడ్డుక అట్ట వేస్తాయి. అలాగే పాస్తాలో పలు రకాల ప్రోటీన్లు విటమిన్లు కూడా ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇక పాస్తాలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పాస్తాను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్ గా మరియు ఎనర్జెటిక్ గా ఉండొచ్చు. మంచి న్యూట్రిషన్ ను అందించడంలో పాస్తా పవర్ఫుల్ గా పనిచేస్తుంది కాబట్టి పెద్దలు పిల్లలు అని తేడాలేవీ లేకుండా అందరూ పాస్తాను డైట్ లో చేర్చుకోవచ్చు. అయితే అతిగా మాత్రం తీసుకోరాదు. ఎందుకంటే ఎంత ఆరోగ్యం అయినా అప్పటికీ అతిగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.